ప్రగ్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం. ప్రతి సంవత్సరం ఎన్నో మధుర స్మృతులనే కాదు మరపురాని గాయాలను కూడా చేస్తుంది. మంచిని తలుచుకోవడం ఎంత ముఖ్యమో గొప్ప వ్యక్తులు మిగిల్చిన జ్ఞాపకాలని వారి గొప్పతనాన్ని మన్నం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. 2021 మన నుంచి ఎంతోమంది ప్రముఖుల్ని తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్ళింది. వారి రంగంలో ఎంతో సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అలాంటి వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకోవడమే కాకుండా వారు సాధించిన ఘనతలేంటి, వారి రంగంలో వారు చేసిన కృషి, ఎలా చనిపోయారు, ఏ వయసులో చనిపోయారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది రచయిత వెన్నెలకంటి గారి గురించి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే జనవరి 5న ఆయన మరణించారు. వెన్నెలకంటిగా సినీ పరిశ్రమకి సుపరిచితమైన ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. 63 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. కొన్ని సినిమాలకి మాటల రచయితగా కూడా ఆయన పనిచేశారు. బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఆదిత్య 369లో రాసలీలవేల, నాగార్జున గారి గరాన బుల్లోడులో భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా, సమరసింహారెడ్డి సినిమాలో రవయ్య ముద్దుల మామ లాంటి ఎన్నో జనాదరణ పొందిన గీతాలను రచించారు ఆయన. వేదం సినిమాలో అత్యంత సహజంగా నటించి అందరినీ అలరించిన నాగయ్య గారు ఆ తర్వాత దాదాపు 30 సినిమాల్లో కొన్ని మంచి పాత్రల్లో నటించారు. ఆయన మార్చి 27న తనకు 77 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. తమిళనాట ప్రముఖ హాస్య నటుడిగా, సింగర్గా, సామాజిక సేవా కార్యకర్తగా విక్రమ్ గారు నటించిన అపరిచితుడు, రజనీకాంత్ గారి శివాజీ లాంటి సినిమాలతో తెలుగువారందరికీ కూడా పరిచయమైన నటుడు వివేక్ గారిని 2009లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తమిళనాడులో ఉన్న సత్యభామ యూనివర్సిటీ ఆయన్ని గౌరవ డాక్టరేట్తో సత్కరించడం విశేషం. అలాంటి వివేక్ గారు 17 ఏప్రిల్ 59 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం అందరికీ తీవ్ర వేదాన్ని మిగిల్చింది. దాదాపు 500కి పైగా చిత్రాల్లో తన నటనతో హాస్యంతో తెలుగువారందరినీ అలరించిన పొట్టి వీరయ్య గారు తన బలహీనతను కూడా బలంగా మార్చుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. జయమాలిని గారి జగన్మోహిని, ఎన్టీఆర్ గారి యుగంధర్, గజదొంగ సినిమాల్లో ఆయన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. వీరయ్య గారు తనకు 74 సంవత్సరాల వయసులో 25 ఏప్రిల్ తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నం నగరానికి మేయర్గా, అలాగే 2009 నుండి 2014 వరకు అనకాపల్లి నియోజకవర్గ ఎంపీగా పదవులు నిర్వహించిన ప్రముఖ రాజకీయ నాయకులు సబ్బం హరిగారు కరోనా కారణంగా 68 సంవత్సరాల వయసులో మే 3న మృత్యువాత పడ్డారు. ట్రాజెడీ కింగ్గా భారతదేశం మొత్తానికి తన నటనతో దిక్సూచిగా నిలిచిన మహానటులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ గారు జులై 7న తనకి 98 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన బెస్ట్ యాక్టర్గా ఏకంగా 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. సినీ విమర్శకుడిగా పవన్ కళ్యాణ్ గారిపై ఎప్పుడూ విరుచుకుపడి వార్తల్లో నిలిచే వ్యక్తిగా, ఎన్టీఆర్ నిర్వహించిన బిగ్ బాస్ కంటెస్టెంట్గా, కొన్ని సినిమాల్లో నటించిన నటుడుగా, రచయితగా, అందరికీ సుపరిచితమైన కత్తి మహేష్ గారు జులై 10న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించే నాటికి మహేష్ గారి వయసు కేవలం 44 సంవత్సరాలు. దక్షిణ భారతదేశంలో అందరూ అగ్రనటులతో హీరోయిన్గా, అమ్మగా రకరకాల పాత్రల్లో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించిన జయంతి గారు జులై 26న తనకు 76 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. బడిపంతులు, దేవదాసు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, కొదమసింహం, పెదరాయుడు లాంటి సినిమాల్లో జయంతి గారి నటన తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గోదావరి యాసలో ఎంతో సహజంగా నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు గారు 64 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మురారి, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, భరతనే నేను లాంటి సినిమాలతో పాటు అభిషేకం, రాధామధు లాంటి సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. 2021లో అందరినీ షాక్ గురి చేసిన మరణం మాత్రం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారిదే అని చెప్పుకోవాలి. కేవలం 44 సంవత్సరాల వయసులో అక్టోబర్ 29న ఆయన మరణించారు. కన్నడ కంటీరవ రాజ్ కుమార్ గారి తనయుడుగా, బాల నటుడుగా, హీరోగా, సింగర్గా, సూపర్బ్ డాన్సర్గా అన్నింటికీ మించి గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గారి మరణం దేశవ్యాప్తంగా అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన గురించి ప్రాణాలైనా ఇచ్చేసేంత అభిమానం గల కన్నడిగలతో పాటు ఏమాత్రం పరిచయం లేని ఇతర భాషల ప్రజలు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని ఆయన గురించి రోదించారంటే ఆయన స్థాయిని, తన కృషితో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పునీత్ గారు అత్యంత చిన్న వయసులో గుండెపోటుతో మరణించడంతో గుండె లవసేలా రోదించారు కన్నడ ప్రజలు. నాట్యానికి మరో పేరులా నిలిచి దాదాపు 800కి పైగా పాటలకి నృత్యాన్ని సమకూర్చడమే కాకుండా పలు టీవీ షోల్లో జడ్జిగా ఉండి వర్ధమాన డాన్సర్లకు మెలకువలు నేర్పించి వారిని అత్యుత్తమ డాన్సర్లుగా తీర్చిదిద్దిన శివశంకర్ మాస్టర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపోదా, దొంగ దొంగది సినిమాలో మన్మద రాజా మన్మద రాజా, రామ్ చరణ్ గారి మగధీర సినిమాలో
ధీర 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 మనసాగలేదురా లాంటి ఎన్నో పాటలకి అత్యద్భుతంగా డ్యాన్స్ని కంపోజ్ చేశారు. ధీర ధీర పాటకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డుని గెలుచుకోవడం విశేషం. శివశంకర్ మాస్టర్ గారు కరోనా కారణంగా నవంబర్ 28 72 సంవత్సరాల వయసులో మరణించారు. తెలుగు సాహిత్యానికి ఈ సంవత్సరంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తమమైన తెలుగు పాట అంటే గుర్తొచ్చే ఏకైక పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన రాసిన ప్రతి పాట ఆనిమూత్యమే. ఆయన రాసిన పాట నిరాశతో ఉన్న గుండెల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపేది, ప్రేయసీ ప్రేముకులకి మధురమైన ప్రేమగీతంగా నిలిచేది, భగవంతునికి భక్తునికి అనుసంధానంగా మారేది. తెలుగువారి ప్రతి భావాన్ని అందంగా పలికించడంలో, ఆనందంగా ఉలికించడంలో అందెవేసిన చెయ్యి ఆయనది. సిరివెన్నెల, స్వయంకృషి, రుద్రవీణ, శివ, బొబ్బిలిరాజ, క్షణక్షణం, గాయం, గులాబీ, పవిత్రబంధం, క్రిమినల్, నిన్నే పెళ్ళాడుత, పెళ్ళి, పెళ్లి చేసుకుందాం, ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, అంతఃపురం, నువ్వే కావాలి, మురారి, నువ్వు నాకు నచ్చావు, ఒక్కడు, మన్మధుడు, సింహాద్రి, వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, జల్సా, కొత్త బంగారు లోకం, కిక్, అల వైకుంఠపురంలో, శ్యామ్ సింగరాయ్, తొందరలో రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ లాంటి వందల సినిమాల్లో వేల పాటలు రాసి తెలుగు పాటకి కొన్ని దశాబ్దాల పాటు నిఘంటువుగా మారిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుని తెలుగు సినిమా గర్వపడేలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఆయన నవంబర్ 30 క్యాన్సర్ కారణంగా 66 సంవత్సరాల వయసులో మరణించారు. రాజకీయాలంటే రొచ్చు అనే పరిస్థితుల్లో రాజకీయాలంటే రాజసం, హుందాతనం, జ్ఞానం, నియమం, నిబద్ధత, నిజాయితీ అని చాటిన కొనిజేటి రోసయ్య గారు వ్యాపారవేత్తగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అన్ని పదవుల్లో తన అపారమైన ప్రతిభా పాటవాలతో ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రతి ఎలక్షన్లో రాజకీయ నాయకులు ఒక్కోసారి ఒక్కో పార్టీలో ఉంటుంటే జీవితాంతం ఒకే పార్టీలో ఉన్న నాయకుడు ఆయన. భారతదేశంలోనే అత్యధిక సార్లు, ఏకంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు కూడా సృష్టించారు ఆయన. 1978 నుంచి 2004 వరకు ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాబినెట్లో కూడా కీలకమైన విద్యుత్, రవాణా, ఆర్ఎండ్బి, గృహ నిర్మాణం, హోంతో పాటు ఆర్థిక శాఖని నిర్వహించారు. ఆయన సేవలకి గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ని కూడా ప్రదానం చేసింది. తన మాటలతో సభలో ప్రతిపక్షాలని వేటాడిన రోసయ్య గారు డిసెంబర్ 4 అనారోగ్య కారణాలతో తనకి 88 సంవత్సరాల వయసులో స్వర్గస్థులయ్యారు. ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రముఖులే కాకుండా ఇంకా ఎంతోమందిని 2021 తనతో పాటు తీసుకువెళ్ళింది. అలాంటి అందరి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.